సూర్యని ఇన్నాళ్ళు సాఫ్ట్ క్యారెక్టర్స్లోనే చూసాం, కానీ సూర్య ఓ వైలెంట్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూసిన ఫ్యాన్స్కి కంగువా సినిమా విందు భోజనం అనిపించేలానే ఉంది. సూర్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన కంగువా గ్లింప్స్లో ఆటవిక జాతికి చెందిన నాయకుడు కంగువాగా సూర్యను చూపించిన విధానం బాబోయ్ గూస్ బంప్స్. అసలు కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరే బ్లడ్ బాత్ అనుకుంటే కంగువా అంతకు మించిలా ఉంది. అసలు కంగువా గ్లింప్స్లో ఏముందో డీకోడ్ చేద్దాం. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటంగా ఈ గ్లింప్స్ని చూపించారు. ఓ బలవంతుడైన ఆటవిక జాతికి చెందిన వ్యక్తి సూర్యకు సంబంధించిన మనుషులందరినీ చంపుతాడు. శవాల గుట్టలు దెబ్బలుగా ఉంటాయి. అతను ఎంత బలవంతుడంటే అతనితో పాటు ఓ బ్లాక్ జాగ్వార్ కూడా తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ భయానకమైన వ్యక్తిని నిప్పుల బల్లెం విసిరి చంపుతాడు మన సూర్య. శవాల గుట్టల మీదుగా కొండపై కాగడా వెలుగులో నిలబడిన సూర్యను కంగువాగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సూర్యతో పాటు ఓ గుర్రం ఓ పెద్ద రాబందు ఉన్నాయి. అసలు ఈ కంగువా ఎవరు అనడానికి బ్యాక్గ్రౌండ్లో ఇంట్రడక్షన్ లాగా ఇచ్చారు. మారక్కాన్ వంశానికి చెందిన మనుషులు వీళ్ళంతా. ఆ వంశం జెండా ఎగరేసేలా కొచ్చామీలుగా పిలుచుకునే జాతి వారసత్వాన్ని అందుకుని వచ్చాడంట కంగువా. ఈ కంగువా ఎవరంటే తంగయ్యన్నకు మనవుడు, చంచాగన్ అనే నలరూప రాక్షసుని తుదముట్టించిన సెంధి అనే మహావీరుడి కుమారుడు. ఈ కంగువా సామర్థ్యం ఎలాంటిదో కూడా చెప్పారు. అతి పెద్దవైన మందయారు పర్వతాలను అధిరోహించిన వాడంట. వెంగాడులో ఉండే పొడవాటి చెట్లను ఎక్కాడంట. తెల్ల పులిని కూడా ఓడించాడు అని చెప్పారు. అంతేకాదు, ముక్కాడులో మదమెక్కిన అడవి ఏనుగుని మదమణిచి దానిపైనే తిరిగిన వాడంటూ కంగువా గురించి చెప్పారు. మరి అలాంటి కంగువా చూడడానికి ఎలా ఉంటాడు? 100 పులిగోళ్ళు మెడలో వేసుకుని ఉంటాడు. ఆ పులిగోళ్ల శబ్దానికి నేల మీద పాకే విషసర్పాలు కూడా భయంతో ఎక్కడివక్కడ ఆగిపోతాయంట. అంతటి వీరుడు ధీరుడైన కంగువా అని చెప్పగా కంగువా కుశలమా అంటూ అడిగే క్లోజ్ షాట్తో గ్లింప్స్ని ముగించారు. అచ్చం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆటవిక జాతి మనుషులు ఆధిపత్యం కోసం వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు ఎలా ఉండేవని ఊహిస్తామో అచ్చం అలానే ఉంది కంగువా గ్లింప్స్. ఒంటి నిండా పచ్చబొట్లు, పొడవాటి జుట్టు, చూడగానే భయం పుట్టించే ఆహార్యం. వామ్మో, కంగువాగా సూర్య సంచలనాలే రేపేలా ఉన్నాడు. డైరెక్టర్ శివ తీస్తున్న ఈ సినిమా 2024 మొదట్లో 10 భాషల్లో విడుదల చేస్తున్నారు. చూడాలి మరి ఈ కంగువా పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో సంచలనాలను క్రియేట్ చేయనుందో.